Mama, welcome back to my YouTube channel, ISMART MUNNA Movies Updates. Good afternoon, everyone. So, this is March 9th na morning time. I have an exclusive video jason mata, some interesting updates. So, I video samjuna thumbnail. Ide. So, this video ni everyone miss ante ventane chodandi. So, kottaga maa channel everyone chustunna vallaithe subscribe cheskondi and pakkone bell symbol kuda activate cheskondi. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి. ప్రతి బుధవారం మన ఛానల్లో ఆ వారంలో ఓటీటీలో అండ్ థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి ఎక్స్క్లూజివ్ వీడియో ప్రతి బుధవారం ఉంటుంది. సో డెఫినెట్గా ఫాలో అయిపోండి. ఓకే, ఇప్పుడైతే మనం కంటెంట్ అయితే వచ్చేద్దాం అండ్ మొదటిగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి వీడియో స్టార్ట్ చేద్దామా? సో వాచ్. నేషనల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజ హెగ్డే, వీరిద్దరు కాంబినేషన్ వస్తున్న లవ్ స్టోరీ ఫిలిం రాధేశ్యామ్. సో మనకు మార్చి 11వ తేదీన వరల్డ్ వైడ్ మల్టిపుల్ ల్యాంగ్వేజ్లో థియేటర్ రిలీజ్ కాబోతుంది. సో మీకు ఈ మూవీ ఓటీటీ వీడియో మార్చి 12వ తేదీన ఎక్స్క్లూజివ్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ సెకండ్ ఫిలిం ఎదర్కొమ్ తునిది వన్, హీరో సూర్య లేటెస్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం. సో మొదటిసారిగా ఒక ప్యాన్ ఇండియా ఫిలిం అనమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకు మార్చి 10వ తేదీన మల్టిపుల్ ల్యాంగ్వేజ్లో థియేటర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ మీకు మార్చి 11వ తేదీన వీడియో ఉంటుంది. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఫుల్ లెంత్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం అనమాట. అండ్ ఇంకొక కన్నడ ఫిలిం పద, హీరో కొంచెక్ బబన్ అండ్ జియో చార్జ్. సో ఇది ఒక డిఫరెంట్ థ్రిల్లర్ ఫిలిం. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకు మార్చి 10వ తేదీన ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్ రిలీజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటి మూవీ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సూపర్ డూపర్ హిట్ మూవీ కిలాడి. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ మూవీ మనకు డిస్నీ ప్లస్ హాస్టార్లో మార్చి 11వ తేదీన సాయంత్రం 6 గంటలకి స్ట్రీమింగ్ అవుతుంది, సో ఎక్స్క్లూజివ్గా. అండ్ సెకండ్ ఫిలిం హీరో విష్ణు విశాల్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ఐఆర్. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకు సింప్లీ సౌత్ ఓటీటీ అండ్ టెన్ కోటా ఓటీటీ రెండు ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకు ఈ మూవీని మార్చి 12వ తేదీన స్ట్రీమింగ్ చేస్తున్నారు. మేబీ మనకు 99% అమెజాన్ ప్రైమ్లో మార్చి 11వ తేదీన మిడ్ నైట్ 12 గంటలకి తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేయొచ్చు. సో 99% మాత్రమే. సో ఒకవేళ మనకు అప్డేట్ ఇచ్చిన తర్వాత మీకు ఫర్దర్ వీడియో అప్డేట్ ఇస్తాను. అండ్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఫిలిం రౌడీ బాయ్స్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అండ్ ఆశీష్ రెడ్డి. సో ఫైనల్గా వీళ్ళిద్దరు కాంబినేషన్లో రౌడీ బాయ్స్ మూవీ మనకు థియేటర్ రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకు G5లో మార్చి 11వ తేదీన స్ట్రీమింగ్ అవబోతుంది. సో చాలామంది మిస్ అయింటారు, వెంటనే వెళ్ళి చూసేయండి. మార్చి 11వ తేదీన ఇప్పుడు కాదు. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ ఫిలిం హీరో ఆది పెన్సెట్టి లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం క్లాప్. ఇప్పుడు ఈ మూవీ మనకు తెలుగు తమిళ్ అండ్ మల్టిపుల్ ల్యాంగ్వేజ్లో మనకు మార్చి 11వ తేదీన స్ట్రీమింగ్ అవబోతుంది. సో ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా ఫిలిం. అండ్ సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు, అదేవిధంగా నాజర్ గారు అండ్ బ్రహ్మాజీ. సో నా దేశం మంచి సినిమా అనుకుంటా. సో వెయిట్ చేయండి, ట్రైలర్ కూడా అవైలబుల్ ఉంది యూట్యూబ్లో. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ ఫిలిం హీరో తమిళ హీరో ధనుష్ అండ్ హీరోయిన్ మాళవిక మోహనన్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తారు. లేటెస్ట్ తమిళ ఫిలిం మారన్. సో ఇప్పుడు ఈ మూవీ మనకు డిస్నీ ప్లస్ హాస్టార్లో డైరెక్ట్ ఓటీటీ ఫిలిం, థియేటర్లో కాకుండా మనకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మార్చి 11వ తేదీన తెలుగు అండ్ తమిళ్ 2 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం. అండ్ కమింగ్ సూన్ మనకు మార్చి 11వ తేదీన ఆహా ఓటీటీలో క్యూబుల్ హై. సో ఇప్పుడు ఈ మూవీ మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు మార్చి 11వ తేదీన. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. సో అదనమాట. ఆల్రెడీ ట్రైలర్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. అండ్ కమింగ్ సూన్ మనకు మార్చి 11వ తేదీన సోనీ లీ ఓటీటీలో తమిళ ఫిలిం కడాయిసి వ్యవసాయి. సో ఇప్పుడు ఈ మూవీ మనకు మార్చి 11వ తేదీన ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ విజయ్ సేతుపతి గారు. సో ఇది ఒక ఫార్మర్కి సంబంధించిన మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. సో తమిళ్ లాంగ్వేజ్ వస్తే చూసేయండి. అండ్ కమింగ్ సూన్ మనకు మార్చి 11వ తేదీన కన్నడ ఫిలిం రైడర్, హీరో నిఖిల్ కుమార్ నటించిన లేటెస్ట్ ఫిలిం యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. సో మేబీ మనకు మార్చి 11వ తేదీన ఈ మూవీ G5లో తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉండొచ్చు. సో ఒకవేళ మనకు అప్డేట్ ఇస్తే మీకు ఫర్దర్ వీడియోలు అప్డేట్ ఇస్తాను. సో నేను కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. మీలాగా చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు ఇప్పటికి కూడా. సో అండ్ ఫైనల్గా మనకు నెట్ఫ్లిక్స్లో మార్చి 11వ తేదీన ద యాడమ్ ప్రాజెక్ట్, ఫ్రీ గాయ్ సినిమాలో హీరో అనమాట. సో తన అప్కమింగ్ మూవీ ఇదే. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకు తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో మనకు ప్రజెంట్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పుడు కాదు, మార్చి 11వ తేదీన. సో అప్పుడు చూసేయండి. సో ఆల్రెడీ ట్రైలర్ కూడా అవైలబుల్ ఉంది, చెక్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఈ వీడియోలో లాస్ట్ ఎక్స్క్లూజివ్ ఫిలిం టర్నింగ్ రెడ్,
హాలీవుడ్ యానిమేషన్ మూవీ. ఇప్పుడు ఈ మూవీ మనకు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అండ్ మలయాళం ఫైవ్ లాంగ్వేజ్లో 11 March ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో చూసేయండి, అండ్ ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది. సో ఇది మా ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. నష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.